ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ వృద్ధాప్యంలో ఎంతమంది అల్లాడిపోతున్నారు, ఆదరణ లేక. అప్పటి వరకు కొడుకు కూతురు పీల్చి పిప్పు చేసి పడేశారు. దేనికి? చదువు నిమిత్తం. పెళ్లిళ్ళ కోసం అప్పులు చేసి, చదువు కోసం అప్పులు చేసి, ఉన్న స్థలాన్ని, ఉన్న పొలాన్ని, సమస్తాన్ని వాళ్ళ బాగు కోసం అన్నీ అప్పగించిన తర్వాత వృద్ధాప్యానికి వచ్చిన తల్లిని తండ్రిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూసేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఎవరు వీళ్ళు? తప్పిపోయిన వాళ్ళు. మాకు నువ్వొద్దు, అన్ని ఆస్తి కావాలి. తప్పిపోయిన కుమారుని యొక్క విధానము అదేనండి. ఉన్నారా మన మధ్య ఎవరైనా అటువంటి స్థితిలో? ఆస్తి కావాలి అని కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడు? చదువును, ఆ చదువులో విజయాన్ని సాధించడానిక, తన కెరియర్ని బాగు చేసుకోవడానిక, దాన ధర్మాలు చేయడానిక, తండ్రిని తల్లిని గణపరిచే విధంగా ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి లేదండి. మరెందుకు? భోగభాగ్యాల కొరకు, సుఖభోగాల కొరకు, ఇష్టానుసారంగా జీవించడం కొరకు. తాను కలిగి ఉన్న కోరిక ఏది కూడా దేవుణ్ణి మహిమపరిచేది కాదు, తండ్రిని సంతోషపరిచేది కాదు. మరి ఏమిటి? తన ఇష్టం జరగాలి, తన కోరిక నెరవేరాలి, తన ఇష్టానుసారంగా తిరగాలి, తన ఇష్టానుసారంగా తాగాలి, తన ఇష్టానుసారంగా జీవించాలి. తనకు ఏ కోరిక పుడితే ఆ కోరిక నెరవేర్చుకోవాలి. అలా నెరవేర్చుకోవడానికే నా ఆస్తి నాకివ్వు అని అంటున్నాడు. అలా తీసుకున్న తర్వాత ఏం చేశాడో బైబుల్లో ఉంది. దుర్వ్యాపారము అని తెలుగులో ఆ పదం వాడారు, కానీ ఇంగ్లీష్లో వివిధ ట్రాన్స్లేషన్స్లో ఏముందో తెలుసా? డిబాచరీ అనగా ఎక్సెసివ్ సెక్స్, ఎక్సెసివ్ డ్రగ్స్, ఎక్సెసివ్ ఆల్కహాల్ అనగా మితము లేనటువంటి శరీర ఇచ్ఛలు, మితము లేనటువంటి త్రాగుడు, మితము లేనటువంటి తిరుగుళ్ళు, వీటికి బానిసైపోయాడు. వాటి కోసం డబ్బులు అడుగుతున్నాడు. మరొక ట్రాన్స్లేషన్లో హీ స్పెండ్ ఆల్ దట్ హీ హ్యాడ్ ఫర్ హిస్ వైల్డ్ లైఫ్. మానవ మృగముగా జీవించటానికి, తన కోరికలు నెరవేర్చుకోవడానికి డబ్బంతా నాశనం చేసి పడేశాడు. ఏం కోరాడు? ఆస్తిని కోరాడు. ఎందుకు కోరాడు? తగలేయడానికి కోరాడు. ఈరోజు భార్య దగ్గరకు వచ్చి డబ్బు కావాలి, డబ్బు కావాలి అంటున్నావు, అడుగుతున్నావు. దేనికోసం? పిల్లల ఫీజు కట్టడానిక, పొదుపు చేయడానిక, ఇంటిని ఏమైనా రిపేర్ చేసుకోవడానిక, పైన ఒక ఫ్లోర్ వేసుకోవడానిక. దేనికి నాయన? పొద్దస్తమాను డబ్బు డబ్బు అని చెప్పి నీ భార్య కూడా పడి హింసిస్తున్నావు. దేనికమ్మా పొద్దస్తమాను డబ్బు డబ్బు అని చెప్పి నీ భర్తను నరకం చూపిస్తున్నావు? దేనికి? నీ కోరికలు తీర్చుకోవడానికేగా, నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికేగా? ఒకసారి ఆలోచించండి. ఈ విధానం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుని విధానం. తను అడుగుతున్న కోరికలో ఏమాత్రం అర్థం లేదు, తను కోరుతున్న కోరికలో ఏమాత్రము ఆత్మీయత లేదు. ఎప్పుడు కోరుతున్నాడు? తండ్రి బ్రతుకున్నప్పుడే కోరుతున్నాడు. ఆస్తి పంపకాలు సాధారణంగా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, చచ్చిపోయిన తర్వాత నా బిడ్డలు కొట్టుకు చావకుండా ఉండాలంటే తెలివైనటువంటి తండ్రి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆస్తి పంపకాలు చేస్తాడు. ఈ తండ్రి వృద్ధుడుగా కనిపించటం లేదు. కారణం ఏమిటంటే, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్ళు కాలేదు, వారు యవనస్తులు. బ్రతికి ఉన్నాడు తండ్రి. బ్రతికి ఉన్నప్పుడే ఈ కొడుకు వచ్చి నరకం చూపిస్తున్నాడు. నువ్వొద్దు, కానీ నీ ఆస్తి నాకు కావాలి. ఈ కోరిక ఆ తండ్రి గుండెను పగలగొట్టి ఉండదా? ఈ జీవిత విధానం ఆ తండ్రిని గుండెలు పగిలిపోయే విధంగా ఏడ్చి ఏడ్చే విధంగా ఉండదా? ఎస్, బ్రతికున్న తండ్రిని ఏడిపించి పడేస్తున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు. లేరా ఈరోజు, చదువు సంధ్యలు లేవు నీ ముఖానికి, కానీ నీకు బైక్ కావాలి. బైక్ కొనిపెట్టేంత వరకు నీ తండ్రికి నెమ్మది లేకుండా చేస్తావు, నిద్ర పట్టకుండా చేస్తావు. 10th క్లాస్ ఇంకా పాస్ కాల, ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పావు. నీకు స్మార్ట్ ఫోన్ కావాల్సి వచ్చింది, ఐఫోన్ కావాల్సి వచ్చింది. లేరా సిస్టర్స్, లేరా తమ్ముళ్ళు, పనికి మాలిన కోరికలు. తల్లిని తండ్రిని వేధించుకుని తిండాం. ఉన్నారా అలాంటి వాళ్ళు? అయితే ఈరోజు మీ హృదయాలు మార్చుకోవాలి. మీ కోరికలు బ్రతుకున్న మీ తండ్రికి, బ్రతుకున్న మీ తల్లికి, బ్రతుకున్న పెద్దవాళ్లకు వేదనను పుట్టించేవిగా, ఆవేదనను పుట్టించేవిగా, కన్నీళ్లు పుట్టించేవిగా ఉండకూడదండి. ఆ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కోరిక ఎప్పుడు కోరుతున్నాడు? తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. అది కోరాల్సిన కోరిక కాదు. సమయం కొరకు ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. ఆస్తి ఎక్కడికి పోదు, తనకే వస్తుంది. అప్పటిదాకా నేను వెయిట్ చేయను. నువ్వు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు బ్రతుకున్నా చచ్చా నాకు ప్రస్తావన కాదు, నీ ఆస్తి నాకు కావాలి. ఎప్పుడు అడుగుతున్నాడు? బ్రతుకున్నప్పుడు అడుగుతున్నాడు. బ్రతికున్నప్పుడే తండ్రికి నరకం చూపించేస్తున్నాడు. ఉన్నారు ఈరోజు తండ్రికి తల్లికి నరకం చూపించేవాళ్ళు?
బ్రతుకున్న భర్తకు బ్రతుకున్న భార్యకు నరకం చూపించేవాళ్ళు. బాధ్యత లేకుండా జీవిస్తూ బిడ్డలకు నరకం చూపించేటటువంటి భార్య భర్తలు ఉన్నారా? అయ్యో, దయచేసి మనసు మార్చుకోండి. ఇది బుద్ధి లేని వాళ్ళలో కనిపించే లక్షణము. బుద్ధి లేనటువంటి ఆ తప్పిపోయిన కుమారుల్లో కనిపిస్తున్న లక్షణం. చిన్నవాడు అనగా పరిపక్వత లేనివాడు, బుద్ధి లేనివాడు. ఏం కోరుతున్నాడు? ఆస్తి కావాలంట తండ్రి అవసరంలా. ఎందుకు కోరుతున్నాడు? తన ఇష్టానుసారంగా జీవించడానికి, సుఖభోగాల కోసం. ఎప్పుడు కోరుతున్నాడు? తండ్రి ఇంకా బ్రతికున్నప్పుడే. బ్రతుకున్నప్పుడే తండ్రిని ఏడిపించి పడేస్తున్నాడు. ఉన్నారు ఈరోజు ఈ విధంగా తప్పిపోయిన వాళ్ళు? ఉంటే ఈరోజు మీ జీవితాలు దిద్దుకుంటారా? మన జీవితాలు సరిచేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ సమయంలో తప్పిపోయిన ఈ బుద్ధి లేని కుర్రవాడికున్న మనస్తత్వం మనలో ఎవరికైనా ఉన్నట్లయితే ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపడదామా? క్షమాపణ కోరదామా? మన జీవితాలు సరిచేసుకుందామా? ఎస్ అన్న వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలో వచ్చండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, తండ్రి అవసరంలా, కానీ ఆస్తి మాత్రం కావాలి. ఎందుకు కోరాడు? ఇష్టానుసారంగా జీవించడానికి, తిరగడానికి, తందనాలు ఆడడానికి. ఎప్పుడు కోరాడు? తండ్రి ఇంకా బ్రతుకున్నప్పుడే ఆ తండ్రి గుండెలను గాయం చేస్తూ కోరాడు. నాయనా, మాలో ఎవరైనా ఈ తప్పిపోయిన కుమారుని యొక్క మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే, వ్యక్తిత్వం కలిగినట్లయితే, మమ్మల్ని క్షమించండి నాయన. మా పట్ల జాలిపడండి ప్రభువ. ఇక నుంచైనా ఈ బుద్ధి లేని జీవితాన్ని విడిచిపెట్టి నీ చిత్తానుసారంగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.